5 ఇయర్స్ అయినా విసిగిపోలేదు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అటెంప్ట్ ఇస్తున్నారు, ఇప్పుడు ఈ ఇయర్ కూడా ఇస్తున్నారు. ఇయర్ ఇస్తున్నానండి, ఇంకొక అటెంప్ట్ ఐఏఎస్ కోసం, వన్ మోర్ అటెంప్ట్. ఓకే, ఇప్పుడు అంటే ఎందుకంటే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి మీరు ఐఏఎస్ఏ కావాలనుకున్నారా? అంటే లైక్ ఈ డైరెక్షన్లో మూవ్ అవ్వాలనుకున్నప్పుడు లైక్ మోటివేషన్ ఏంటి అంటే ఓకే ఇది చేయాలి అని మైండ్లో ఉండింది. నాట్ లైక్ సేయింగ్ ఐపీఎస్ అంత గుడ్ కాదు అని కాదు, బోత్ ఆర్ ఆల్ ఇండియా సర్వీసెస్, రెండింటికి సేమ్ స్టేటస్ ఉంటుంది, పే గ్రేడ్ సేమ్ ఉంటుంది, బట్ స్టిల్ ఆ ఎలిమెంట్ ఆఫ్ డైవర్సిటీ కానీ ఆ వర్క్ ప్రొఫైల్ కానీ ఐఏఎస్ ఈస్ లైక్ స్టిల్ దట్ గోల్ విచ్ ఐ వాంట్ టు రీచ్. ఒక్కసారి నాకు తెలుసు మీ గురించి, బట్ వ్యూవర్స్ అందరి కోసం మీ నేటివ్ ప్లేస్, మీ పేరెంట్స్ గురించి, మీ సిబ్లింగ్స్ గురించి ఒకసారి. నాది వచ్చేసి నేటివ్ ప్లేస్ నల్గొండ అండి. ఐ వాస్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ దేర్. 10th దాకా నేను నల్గొండలోనే ఉన్నాను, ఎస్పీఆర్ స్కూల్ అని ఉంటుంది అక్కడ నల్గొండ టౌన్ లో. 6th to 10th అక్కడ చదివాను నేను. అప్పుడు ఇంగ్లీష్ మీడియం ఉందా అక్కడ? ఇంగ్లీష్ మీడియం ఉంది. సెయింట్ ఆల్ఫన్సస్ హై స్కూల్లో 1st నుంచి 5th దాకా చదివాను. 11th నుంచి ఇంకా హైదరాబాదే అనమాట. గ్రాడ్యుయేషన్ ఓయూలో అయింది, అది ఇంకా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో అయింది. నేను రాసుకున్నాను యాక్చువల్లీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఎందుకు? 2015 లో నేను ఐఐటి జేఈ క్రాస్ అయ్యి 64 ర్యాంక్ వచ్చింది. కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ లో నేను ఢిల్లీలో జాయిన్ అయ్యాను. అయితే ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు కైండ్ ఆఫ్ ఆలోచించడం మొదలుపెట్టాను అనమాట, నాకు ఇది కావాలా అని. అప్పటిదాకా ఐఐటి ఆ మోడ్ వేరే ఉంటుంది. అక్కడ వెళ్ళిన తర్వాత ఐ వాస్ కైండ్ ఆఫ్ డిసెంచెంటెడ్ అనమాట, నేను నిజంగా లైఫ్లో ఇదే చేయాలనుకుంటున్నాను, నేను హ్యాపీగా ఉంటాను ఇదే చేస్తే, కంటిన్యూ చేస్తే. ఇప్పుడంతా బాగానే ఉంటుంది, సరే సీనియర్స్ వాళ్ళందరినీ చూస్తే బాగానే మంచి ప్యాకేజెస్తో హ్యాపీగా ఉన్నారు అంటున్నారు, బట్ స్టిల్ సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అనే ఫీలింగ్ ఉంటుంది. సో అప్పుడు ఇంకా సెకండ్ ఇయర్ మధ్యలో ఐ టుక్ ఎ డిసిషన్ అనమాట. యాక్చువల్లీ అది కూడా ఏదో మూవీ, తెలుగు వాళ్ళకి మూవీస్తో అనుబంధం, ఒక మూవీ ఉండే అనమాట, డెవిల్ వేర్స్ ప్రాడా అని. ఆ మూవీ బేసిక్ గా సారాంశం ఏంటంటే యూ షుడ్ నో వెన్ టు లీవ్ అనమాట, ఎప్పుడు ఇది కాదు అని చెప్పడం తెలుసుకోవాలి. మూవీ ఎండింగ్ లో యాన్ హాథవే మూవీ ఉంటుంది, ఇట్స్ వెరీ గుడ్ మూవీ, మెరిల్ స్ట్రీప్ ది, యాన్ హాథవే ది. ఆ మూవీ చూసినప్పుడు నేను ట్రిగ్గర్ అయ్యాను అనమాట, ఇప్పుడు నేను డిసిషన్ తీసుకోకపోతే ఇది ఇంకే వెళ్తూనే ఉంటుంది. సి గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత అరే మంచి ప్యాకేజ్ వస్తుంది కదా జాబ్ చేసి చూడు అంటారు. అది అయిపోయిన తర్వాత ఇంకో 5-10 ఏళ్ళైన తర్వాత పిల్లలు, ఈఎంఐలు, అది అన్బ్రేకబుల్ సైకిల్ అయిపోతుందని నాకు ఐడియా ఉంది. రిస్క్ తీసుకోవాలంటే ఇప్పుడే తీసుకోవాలి, సరే చూద్దాం ఇది అవ్వకపోతే మళ్ళీ ఎంబీఏ చేసుకుందాం అని అనుకున్నాను. సో అట్లా డ్రాప్అవుట్ అయిపోయి ఇయర్ మధ్యలో వచ్చేసాను కాబట్టి ఇంకా నేను డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చేయాల్సి వచ్చింది. నార్మల్ కాలేజ్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కదా ఇయర్ మధ్యలో అయితే. సో అట్లా అంటే జేఈ మీ ఇష్ట ప్రకారం చేయలేదా? అది ఎట్లా అంటే మీకు తెలుసు కదండి, ఇక్కడ తెలుగు స్టేట్స్ లో ఐఐటి ఐఐటి క్రేజ్ ఉంటుంది పేరెంట్స్కి ఉండే. మా అక్క అనమాట, షీ వాంటెడ్ టు బీ దేర్, షీ కుడ్ నాట్ గో గెట్ ఇన్ టు ఇట్. సో అప్పుడు ఇంకా నాకు అనిపించింది అనమాట, ఓకే తినకు రాలేదు అని, ఇంకా పేరెంట్స్ ఇంట్రెస్ట్గా ఆ డైరెక్షన్ తీసుకెళ్ళడం. ఆ స్కూలే ఫౌండేషన్ స్కూల్, ఇంకా మీకు ఐడియా ఉంటుంది. ఇంకా అప్పటి నుంచే మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 8 దాకా కూర్చోబెట్టడం పుస్తకాల ముందు అందరితో అలా వెళ్ళిపోయాను అనమాట నేను నలుగురులో నారాయణ అనుకుంటున్నాను. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆలోచించాను నేను, ఇంకా అలా తీసుకున్నా అలా వెళ్ళిపోయింది. అంటారు అబ్బాయిలకి కాస్త మైండ్ మెచ్యూరిటీ కొంచెం లేట్గా వస్తుంది అని అంటారు, మీకు నిజంగా జేఈకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చూసి ఇది కాదు నావే, ఇది అసలైన దారి అని మీరు ఫిక్స్ అయి ఉన్నారు అంటే ఏం చెప్తారు? ఇంటర్మీడియట్లో మీకు ఐడియా ఉంటుంది కదండి, కాలేజ్లో ఏంటి వేరే ఆలోచన లేకుండా ఎప్పుడు బుక్స్ ముందే ఉంటాయి, ఆ రోజుకి అలా టార్గెట్స్లో ఉంటాయి కదా. గ్రాడ్యుయేషన్లో అట్లా ఉండదు, మిమ్మల్ని ఫ్రీగా వదిలేస్తారు. సరే మీకు ఎగ్జామ్స్ ఉంటాయి రెగ్యులర్గా, అది ఇది ఉంటుంది కానీ, బట్ స్టిల్ యూ హ్యావ్ టైమ్ టు ఎక్స్ప్లోర్ కదా. నేను చూసాను అనమాట ఈ టెట్ టాక్స్లో చూడడం కానీ అట్లా ఇట్లా చూడడం కానీ, అలా చూసినప్పుడు నాకు అర్థమైంది లైక్, అండ్ కోడింగ్ క్లబ్స్లో అలా వెళ్తాం కదా ఫస్ట్ ఇయర్లో, నాది ఐటీ కాబట్టి ఇంకా నాకు అర్థం ఉంటుంది కదా, సీనియర్స్ చెప్తారు ఓకే ఇవి నేర్చుకోండి ఇవి అవసరం ఉంటాయని. అప్పటికే సీనియర్స్ చెప్పేవాళ్ళు అనమాట, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చేస్తే సిఎస్ఈ వాళ్ళకి ఇది కుదరదు, చిల్గా ఉండే వేరే వాడికి అయితే కుదురుతుంది అవన్నీ చెప్పేసరికి అనిపించింది అరే ఇక్కడికి వచ్చింది. నేను వేరే ఎక్స్పెక్టేషన్స్ చేశాను అనమాట, సరే 12th దాకా చేస్తే తర్వాత ఎంజాయ్ చేయొచ్చు అంటే అట్లీస్ట్ 1-2 అవర్స్ అలా ఉంటుంది అనుకున్నాను. బట్ ఏమంటారు ఆ సెన్స్ ఆఫ్ ప్యాషన్ మిస్సింగ్ ఉండే అనమాట. సెన్స్ ఆఫ్ ప్యాషన్ లేకుండా నేను నాకు నేను జస్టిఫై చేసుకోగలుగుతాను, ఒక 50 ఏళ్ళు అయిన తర్వాత వెనకలు చూస్తే మనీ ఉంటుంది, డెఫినెట్లీ దిల్ బి వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ, బట్ మనీ ఒక్కటే కాదు, మనీ ఈస్ నెసెసరీ బట్ నాట్ సఫిషియంట్ అంటారు కదా. ఎగ్జాక్ట్లీ, వేరే థింగ్స్ కూడా కావాలి లైఫ్లో అనిపించింది. సో అట్లా తీసుకున్నాను అనమాట డిసిషన్. వాట్ అబౌట్ పేరెంట్స్ అండి? పేరెంట్స్ అయితే నాకు ఎప్పుడు సపోర్ట్ అండి, ఓపెన్లీ స్పీకింగ్ ట్రాన్స్పరెంట్గా, లైక్ ఎక్కడికైనా కానీ వాళ్ళు దేర్ ఒపీనియన్స్ మ్యాటర్ ఏ లాట్ టు మీ.
ఐఐటీ గురించి కానీ అక్కడికి వెళ్ళడం కానీ వెనక్కి వచ్చినప్పుడు కన్విన్స్ చేయాల్సి వచ్చింది అనమాట. నేను ఫస్ట్ ఇయర్లోనే అన్నా ఓకే ఇది కాదు, ఇందులో ఉంటే దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్ థింగ్ ఫర్ మీ, ఇలాగ వెళ్ళకూడదు నేను అనుకుంటున్నాను అంటే సరే ఒక 1 ఇయర్ ఉండి చూడు, నువ్వు చేసి చూడు, మంచి గ్రేడ్స్ తెచ్చుకొని చూడు. అండ్ లైక్ సొసైటీ వాళ్ళు కూడా నెగిటివ్గా చూస్తారు, అరే ఒక సంవత్సరం కూడా ఉండకుండా ఏమర్థం అవుతుంది దాని గురించి మీకు, ఒక 1 ఇయర్ ఉండి చూస్తే అప్పుడు అర్థమవుతుంది కదా అంటారు కదా. సరే ఒక 1 ఇయర్ ఒక మంచి గ్రేడ్ తెచ్చుకొని చూడు, అప్పుడు డిసైడ్ చేసుకుందాం అన్నారనమాట. సో 1 ఇయర్ ఇంటికెళ్ళా 9.8 సీజీ వచ్చింది అనమాట 10కి. మరి ఇంకేం కంటిన్యూ చేయనా లేదా అంతే అన్నారనమాట. అప్పటికే అడిగారు సరే వెళ్తావా అని. నేను లైక్ 2 వేస్గా ఉండే అనమాట, సరే వచ్చేద్దామా ఉందామా ఉంచేద్దామా ఉందామా అని. అలా అని మళ్ళీ వెళ్ళాను అనమాట సెకండ్ ఇయర్. ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత ఇంటికి వస్తాం కదా, ఆ సెమిస్టర్లో కూడా అనుకుని ఉండేది మేము. బట్ సరే నేనే వెళ్తానని అన్న అనమాట ఆ మూమెంట్లో, సరే చూద్దాం అడ్జస్ట్ అవుదాం పేరెంట్స్ కోసం అని. అందుకే సెకండ్ ఇయర్ వెళ్ళిన తర్వాత మధ్యలో ఆ మూవీ లైక్ ఇట్ వాజ్ అ టర్నింగ్ పాయింట్ ఫర్ మీ. నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు, అమ్మాయిని చేస్తూ ఉంటారు? నాన్నగారు లైక్ రిటైర్డ్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ అండి, మెదక్లో చేశారు, నారాయణపేట్ రామాయణపేట్ అందులో చేశారు. అప్పటిదాకా జేఎల్లా ఉన్నారు ఫిజిక్స్లో, నల్గొండలోనే ఉన్నారు. ఆ ప్రిన్సిపల్ లాగా మెదక్ వెళ్ళారనమాట, అక్కడ రిటైర్ అయ్యారు. మమ్మీ కూడా గవర్నమెంట్ టీచర్ అనమాట, స్కూల్ అసిస్టెంట్స్ అండ్ ఇంగ్లీష్. ఈ March 30th కి రిటైర్ అయ్యారు ఈ ఇయర్. ఓకే, మమ్మీ రిటైర్ అయ్యారు, నాకు ఇద్దరు సెలెక్షన్ వచ్చిందని నా మమ్మీ జోకేస్తా ఉంటుంది. సో చేతికి అందించిన కొడుకు రిటైర్ అయిన లైఫ్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మమ్మీ హ్యాపీగా ఉన్నారు కదండి. నిజంగా అసలు రిటైర్ అయ్యే టైంకి, ఒక 60 ఏళ్ళు వచ్చే టైంకి పిల్లలు కనుక చేతికి అందిస్తే ఇక అంతకు మించిన సంతోషం ఇంకోటి ఉండదండి. వాడు సెటిల్ అయిపోతే ఇంకేం కావాలనిపిస్తుంది యాజ్ ఎ పేరెంట్గా? డెఫినెట్లీ అండి, ఎందుకంటే లైక్ నేను అంత పెద్ద బోల్డ్ మూవ్ తీసుకున్నప్పుడు లైక్ వాళ్ళే షీల్డ్ చేశారన్నమాట, ఏ ప్రెషర్ నా దాకా రాకుండా. రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఏది అడిగినా వీళ్ళే తీసుకునే వాళ్ళు ప్రెషర్ మొత్తం. అరే ఎందుకు ఇంత కష్టపడి, ఇంతమందికి రాదు కదా ఆపర్చునిటీ ఆ కాలేజ్, అక్కడే ఉండొచ్చు కదా, ఎందుకు ఎవరు చేయింది చేయడం అట్లా అని చాలా అన్నారనమాట, క్రిటిసైజ్ చేశారు. సో అవన్నీ వాళ్ళు తట్టుకున్నందుకు లైక్ ఫైనలీ ఇది వాళ్ళని హ్యాపీగా చూసినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. 5 అటెంప్ట్స్ 5 ఇయర్స్ గురించి మనం 1 బై 1 వద్దాం అండి. ఇది నా 4th అటెంప్ట్. ఇది మీ 4th అటెంప్ట్? సో 5 ఇయర్స్ ఇన్వెస్ట్ చేశానన్నారు అంటే నేను ఎట్లా అంటే ఆ కౌంటింగ్ ఎలా ఉండింది అంటే 19 నుంచి కౌంట్ చేశాను అనమాట నేను గ్రాడ్యుయేషన్ టైం నుంచి. ఓకే, అటెంప్ట్స్ 4 అయితే 4th అటెంప్ట్, బట్ నేను అట్లా కౌంట్ చేశాను అనమాట అవన్నీ. రైట్, అయితే ఈ 4 అటెంప్ట్స్ ఇది మనం 1 బై 1 వద్దాం అండి. మీరు యాక్చువల్లీ అంటే హైదరాబాద్ లోనే మొత్తం ప్రిపరేషన్ అంతా జరిగిందండి మీది? ఢిల్లీ అని అనుకోలేదు? నేను ఢిల్లీ నుంచి వెనక్కి వచ్చాను కదా, సో నాకు ఢిల్లీ మీద ఎందుకో అంత పాజిటివ్ ఒపీనియన్ లేదు ఆ మూమెంట్లో. ఐ వాంటెడ్ దట్ హోమ్ కంఫర్ట్ అనమాట. రైట్, ఇంటికి వచ్చేసినప్పుడు ఇంక అప్పుడే డిసైడ్ చేసుకున్నా సరే ఎక్కడి నుంచి అయినా చేయొచ్చు, ఏముంది, ఐ విల్ వర్క్ హార్డ్ టువర్డ్స్ ఇట్ అండ్ ఐఎమ్ స్మార్ట్, నాకు వచ్చేస్తలే అనే కాన్ఫిడెన్స్ ఉండింది ఆ మూమెంట్లో. గ్రాడ్యుయేషన్ టైంలోనే ఆర్సీ రెడ్డి అని అక్కడ కోచింగ్కి వెళ్ళండి అనమాట నేను, ఫౌండేషన్ కోచింగ్లో ఒక బేసిక్ అండర్స్టాండింగ్ కోసం. ఆ తర్వాత విజన్లో టెస్ట్ సిరీస్ రాసుండే మెయిన్స్ కోసం. ఆ తర్వాత ఫార్మాయస్లో ఇయర్ రాశాను అనమాట టెస్ట్ సిరీస్. ఆ 21 టాపర్ చెప్పుండే అనమాట నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, ఓకే ఇది నాకు ఇందులోంచి వచ్చాయి నేను రాసినప్పుడు అని. సో అట్లానే దానికి స్విచ్ అయిపోయాను నేను ఇయర్. ఆప్షనల్ ఏమో వివేకానంద సార్ అని ఉంటుందండి రిఫ్లెక్షన్స్ ఐఎస్ అని హిమాయత్ నగర్ లోకల్ సెంటర్. ఇయర్ అక్కడ ఆయన దగ్గర టెస్ట్ ఆన్సర్ రైటింగ్కి వెళ్ళాను అనమాట. సో అట్లా అయింది మొత్తం. ఓన్లీ మాక్ ఇంటర్వ్యూస్కి ఢిల్లీకి వెళ్ళాను అంతే. అంతే, ఒక యాక్చువల్ ఇంటర్వ్యూకి ఒక 1 మంత్ ముందు వెళ్ళుండే 21లో. రైట్, ఈసారి ఒక 2 వీక్స్ ముందు వెళ్ళాను అంతే. ఇంకా అది నాకు ఢిల్లీకి ట్రిస్ట్ అంతే. వీళ్ళ పేరెంట్స్ ఏంటంటే ఈయన చదివించడానికి పెద్దగా స్ట్రెయిన్ అవ్వలా, ఈయన అచీవ్ చేసిన తర్వాత ఇంటర్వ్యూలకు వెళ్ళి టైర్డ్ అయిపోయారు. యాక్చువల్లీ నేనేమో ఫోన్ చేసి రండి సార్ బాబు గురించి మాట్లాడడానికి యువర్ ద రైట్ పర్సన్ అని అంటే అలసిపోయాను అని అన్నారు. సో హ్యాపీ టు నో దట్ రియలీ అందరికీ రాదా అవకాశం కదా, అలసటని హ్యాపీగా తీసుకుంటున్నారండి. లైక్ మొన్ననే విలేజ్ వాళ్ళు అనమాట వాళ్ళు సన్మానం చేశారు. మీకు ఐడియా ఉండి ఉంటుంది పేరెంట్ జనరేషన్ ఏంటి, విలేజ్ వాళ్ళు చేస్తే ఇట్ విల్ బి లైక్ వాళ్ళు చాలా క్లోజ్గా హోల్డ్ చేస్తారు హార్ట్కి, గుండెకి చాలా దగ్గరగా ఉంటుంది కదా. సో దే వర్ వెరీ వెరీ హ్యాపీ అనమాట, సాటిస్ఫై అయ్యారు దాని తర్వాత. అందుకే ఇంక కలిసిపోయాము ఇంక వద్దులే చాలా 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 టైట్గా ఉన్నారు కూడా ఆయన వాయిస్ తెలిసింది నాకు. అవునండి, తట్టుకోరేంత ఆనందం కరెక్ట్ చెప్పాలంటే ఫైనలీ ఇంకా రిలీఫ్ వచ్చింది వాళ్ళకి.